యూకే ప్రభుత్వం వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ కొత్త నిబంధనలు ఉద్యోగాల కోసం యునైటెడ్ కింగ్డమ్ కు వెళ్తున్న భారతీయులకు కష్టంగా మారనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం నవంబర్ 24 తర్వాత టైర్ 2 ఇంట్రా కంపెనీ ట్రాన్స్ఫర్ కేటగిరీ కింద యూకే కు వీసా అప్లై చేసుకునే వారికి కనీస ప్రారంభ వేతనం 30,000 పౌండ్లు ఉండాలి. ఇప్పటి వరకు ఇది 20,800 పౌండ్లుగా ఉంది. ఇలా యూకే కు వెళ్తున్న వారిలో భారతీయ ఐటీ నిపుణులే అధికంగా ఉన్నారని యూకే మైగ్రేషన్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ కు చెందిన వారికి ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. తమ దేశంలో విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికే యూకే ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుల్లో 90% మంది ICT ద్వారానే వచ్చారట. ఈ కొత్త విధానం వారికి కష్టంగా మారనుంది. బ్రిటన్ ప్రధాని థెరెసా 3 రోజుల భారత పర్యటనకు రానున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్స్ నుంచి న్యూసు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.